जनसेना पवन कल्याण ढिल्ली पर्यटन को सिद्धमवुतुन्न वेला एपी सीएम ढिल्ली टूर आसक्ति रेकेत्तिस्तोंदी। वच्चे एन्निकल्लो वैसीपी सर्कार्नु गत्ति दिंचडमे लक्ष्यंगा पेट्टुकुन्न पवन कल्याण सीट्ल सर्दुबाटुनु కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు। టీడీపీ జనసేనతో కలిసి వచ్చేలాగా బీజేపీని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు। ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్ తాజాగా సిద్ధమయ్యారు। ఢిల్లీ పెద్దలను కలిసి పొత్తులపై ఒక క్లారిటీకి రావాలని భావించారు। అయితే పవన్ ఢిల్లీ టూర్ పై ట్విస్ట్ చోటు చేసుకుంది। రేపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఆయన హస్తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది। మరి బీజేపీ పెద్దలతో పవన్ భేటీ ఉంటుందా ఉండదా, కమలంతో పొత్తు పొడుస్తుందా పోతుందా, కేళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా, ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్. ఏపీలో కాంగ్రెస్ తిరిగి యాక్టివ్ అయ్యాక రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి। ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి। తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రా కదిలిరా అంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మద్దతు కోసం ప్రయత్నం చేస్తుంటే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు। ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే రంగంలోకి దిగనున్నారు। వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ కున్న సీట్ల సర్దుబాటు అంశానికి తాలూకు ఇబ్బందిని పక్కన పెట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారానికి దిగనున్నారు। ఢిల్లీ పర్యటనలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఓ క్లారిటీ రాబోతోందని అంతా భావించారు। బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి ప్రముఖులను పవన్ కలిసే అవకాశం ఉందని ప్రచారం సాగింది। అయితే ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది। ఈ మధ్య ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతలు ఢిల్లీలో పీఎం నరేంద్ర మోదీని కలిశారట। ఆ సమయంలో టీడీపీతో పొత్తుల విషయాలను ప్రస్తావించారట। దానికి మోదీ సమాధానమిస్తూ టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పేశారట। ఏపీలో జనసేనతో తప్ప ఇంకే పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది। ఇదే విషయాన్ని కమల్నాథులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చెప్పారట। కమల్నాథుల సమాచారం ప్రకారం ఎన్నికలకు ముందు పవన్ బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకుంటారట। మరిప్పుడు టీడీపీతో కలిసి వెళ్తున్నారు కదా అని అడిగినప్పుడు ఇప్పుడు ఎవర్తో ఉన్నా చివరకు పవన్ నడిచేది బీజేపీతో మాత్రమే అని చెప్పారు। జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు। అలాగే జనసేన టీడీపీ సీట్లపై కూడా స్పందించారు। చంద్రబాబు పవన్ కలిసి చర్చించి సీట్లపై ప్రకటన చేస్తారు। త్వరలోనే సీట్ల ప్రకటన ఉంటుంది। అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే మేం కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం। పవన్ ఢిల్లీ టూర్ పై నాకు సమాచారం లేదన్నారు। టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి అని మాత్రమే పవన్ అన్నారు। సీట్ల ప్రకటన విషయంలో మా పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారు। జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఇప్పటికే ఉంది అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు। మరోపక్క రేపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి పయనమవుతున్నారు। ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది। మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై తీసుకుంటున్న చర్యలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టడం రాజకీయంగా ఆసక్తిగా మారింది। అయితే ఇది అధికారిక పర్యటన కాదని పూర్తి స్థాయిలో రాజకీయ పర్యటన అని చెప్తున్నారు। రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సహకారంపై వీరు చర్చించనున్నారు। వైసీపీకి సహకరిస్తే ఒక రాజ్యసభ సీటు బీజేపీకి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు। కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికతో రాజకీయాలు మరింత రంచుగా మారాయి। షర్మిల నేరుగా తననే టార్గెట్ చేస్తూ ఉండడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది। ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే ముందే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది। మరి బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందో చూడాలి।